మూవీ స్టార్ట్ అవుతూనే చెట్టుకు ఉయ్యాల కట్టుకుని ఆడుకుంటున్న ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ని చూపిస్తారు. వీరి పేర్లు మేఘా, బన్నీ, బుల్బుల్. వీళ్ళ ముగ్గురు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. బుల్బుల్ పొడవైన జుట్టుతో చూడటానికి చాలా అందంగా ఉంటుంది. బన్నీ బుల్బుల్ తలను చూసి, నువ్వెందుకు జడ వేసుకోలేదు, ఈ అడవిలో ఆడదయ్యాలుంటాయి, అవి నీ అందాన్ని చూసి ఏదో ఒకటి చేస్తాయి, జడ వేసుకో ఫస్ట్ అంటాడు. అలా ఆటలాడటం అయిపోయాక అడవిలో దొరికే చిన్న చిన్న కట్టెలను తీసుకుని ఇంటికి వెళ్తారు ముగ్గురు. వాటితో పొయ్యి వెలిగించి తింటానికి స్నాక్స్ ప్రిపేర్ చేస్తారు. అంటే ఈ సీన్లో పల్లెటూరులో పెరిగే పిల్లల జీవన విధానం గురించి చూపిస్తారు. నెక్స్ట్ సీన్లో ఈ ముగ్గురు కలిసి ఒకే దగ్గర స్నానం చేయడం చూపిస్తారు. నిజానికి బన్నీ ఒక గే, అతను అబ్బాయిగా పుట్టినా కానీ లక్షణాలు మాత్రం అమ్మాయివే ఉంటాయి. అందుకే ఇద్దరు అమ్మాయిలతో చాలా డీప్ ఫ్రెండ్షిప్ చేస్తాడు. బన్నీ గే కాబట్టి వాళ్ళకు జడ వేసినా వాళ్ళతో పాటు కలిసి స్నానం చేసినా వాళ్ళ పేరెంట్స్ ఎవరూ పట్టించుకోరు. తర్వాత ముగ్గురు రెడీ అయ్యి స్కూల్కి వెళ్తారు. అక్కడ ఇంగ్లీష్ మాస్టర్ బుల్బుల్పై మాత్రమే స్పెషల్ ఫోకస్ అండ్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తాడు. క్లాస్ చెప్తున్నప్పుడు తన దగ్గర ఆగటం, తనని క్వశ్చన్ అడగటం లాంటివి చేస్తూ ఉంటాడు. అంతేకాదు ఒంటరిగా ఉన్నప్పుడు బుల్బుల్ని స్టాఫ్ రూమ్కి పిలిపించి బుగ్గలు గిల్లడం లాంటి చిరాకు పనులు చేస్తూ ఉంటాడు. బుల్బుల్ అతన్ని చీదరించుకొని ఆ మాస్టర్కి దూరంగా ఉంటుంది. మరోపక్క బన్నీ బ్రేక్ టైంలో టాయిలెట్కి వెళ్తాడు. తనతో పాటు ఉన్న పిల్లలంతా, నువ్వు లేడీస్ టాయిలెట్కి వెళ్ళాలి, ఇక్కడికి రాకూడదు అంటూ ఆట పట్టిస్తాడు. స్కూల్ టైంలో మనకు తెలియకుండానే మనం ఏదో ఒకరికి అట్రాక్ట్ అవుతుంటాం. చాలామందికి మన ఫస్ట్ లవ్ స్కూల్ డేస్లోనే స్టార్ట్ అవుతుంది. ఇదే స్కూల్లో రెండు అద్భుతమైన ప్రేమ కథలు స్టార్ట్ అవుతాయి. మొదటిది బుల్బుల్ ఇంకా సుమన్ కథ. సుమన్ బుల్బుల్కి తెలియకుండా తనని ప్రేమిస్తూ ఉంటాడు. క్లాస్ జరుగుతున్నప్పుడు పాఠాలు వినకుండా బుల్బుల్నే చూస్తూ ఉంటాడు. కొన్ని రోజుల తర్వాత బుల్బుల్ కూడా ఇది గమనిస్తుంది. ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు కానీ మాట్లాడుకోదు. ఇంకో రెండో స్టోరీ మేఘాది అండ్ వరుణ్ది. మేఘా వరుణ్ అనే అబ్బాయిని ఇష్టపడుతుంది. ఒకరోజు వరుణ్ మేఘాని ఏడిపించడానికి వేరే అమ్మాయితో వంక చూస్తూ ఉంటాడు. అప్పుడు మేఘా కోపంతో వరుణ్కి స్కూల్ వెనక్కి తీసుకుని వెళ్ళి బాగా తిడుతుంది. అప్పుడు వరుణ్, నేను వేరే అమ్మాయిని వైపు చూస్తే నీకేమైందని అంటాడు. దానికి మేఘా తన మనసులో ఉన్న ప్రేమను వరుణ్కి చెబుతుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు కూడా నన్ను ప్రేమించాలి, నువ్వు నన్ను తప్ప వేరే ఎవరిని ప్రేమించకూడదని మేఘా అంటుంది. వరుణ్ నవ్వుతూ, నేను సరదాగా నిన్ను ఏడిపించడానికి అలా చేశాను, నువ్వంటే నాకు కూడా ఇష్టమే అని అంటాడు వరుణ్. నెక్స్ట్ సీన్లో బుల్బుల్ పేరెంట్స్ని వాళ్ళ ఇంట్లో పరిస్థితిని అండ్ పల్లెటూరు జీవన విధానం గురించి చూపిస్తారు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన బుల్బుల్ ఇంట్లో పనులకు సహాయం చేస్తుంది. వాళ్ళు పందులు పెంచడం, వరి పండించడం లాంటి పనులు చేస్తారు. బుల్బుల్ నాన్న ఒక సింగర్. అతను పల్లెల్లో పాటలు, సాంప్రదాయ పాటలను సేకరించి స్టేజ్ మీద పాడుతూ ఉంటాడు. ఆ తర్వాత రోజు ముగ్గురు ఎప్పట్లాగే స్కూల్కి రెడీ అవుతుంటారు. వాళ్ళు ఎక్కిన ఆటోలో ఓ వ్యక్తి మేఘవైపు తేడాగా చూస్తుంటాడు. అది గమనించిన బుల్బుల్, మీ ఇంట్లో ఆడవాళ్ళు లేదా, వాళ్ళని కూడా ఇలానే చూస్తావా అని ఫుల్గా ఆటో అతన్ని తిడుతుంది. బహుశా ఈ ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా ఇలాగే రియాక్ట్ అవ్వాలి, అమ్మాయిలు ఎవరికి భయపడకూడదు, ఇద్దరికి అండర్స్టాండింగ్ కుదిరి చూసుకున్నా ఏదైనా మాట్లాడుకున్నా అది వాళ్ళ ఇష్టం, కానీ చూసిన ప్రతి అమ్మాయిని తప్పుగా చుట్టడం అనేది క్రైమ్ అవుతుంది. అందుకే అతను చూపులు నచ్చక బుల్బుల్ చాలా హార్ష్గా రియాక్ట్ అవుతుంది. నెక్స్ట్ సీన్లో స్కూల్లో ఉన్న సుమన్ బన్నీని పిలిచి బుల్బుల్ గురించి మాట్లాడతాడు. తనంటే నాకు చాలా ఇష్టం, తన కోసం ఒక కవిత రాశాను, అది తీసుకెళ్లి బుల్బుల్కి ఇవ్వమని బన్నీకి ఇస్తాడు. సుమన్ చాలా మంచివాడు, అందుకనే బన్నీ వాడి లవ్కి హెల్ప్ చేయడానికి ఒప్పుకుంటాడు. ఆ రోజు రాత్రి బన్నీ ఇంకా బుల్బుల్ కలిసి ఒక కవిత చదువుతుంటారు. దాంట్లో సుమన్ బుల్బుల్ అందం గురించి చాలా పొగుడుతుంటాడు. అమ్మాయిలు క్యూట్గా ఉన్న అబ్బాయిల కంటే పొగిడే అబ్బాయిలే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ఆ కవిత చదువుతూ బుల్బుల్ చాలా ఇంప్రెస్ అవుతుంది. తర్వాత రోజు ఎవరు రాకముందు స్కూల్కు వెళ్ళి బుల్బుల్ ఇంకా సుమన్ కలుసుకుంటారు. ఎవరైనా వస్తే సిగ్నల్ ఇవ్వడానికి బన్నీ కాపలా కాస్తుంటాడు. అప్పుడు బుల్బుల్ ఈ కవిత నువ్వేనా రాశావు అని అడిగింది. ప్రేమలో పడితే అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయని, ప్రపంచం చాలా అందంగా కనపడుతుందని సుమన్ అంటాడు. నెక్స్ట్ సీన్లో బన్నీ తన ఇద్దరు ఫ్రెండ్స్ అయిన మేఘా మరియు బుల్బుల్తో కలిసి నదిలో స్నానం చేస్తూ ఉంటాడు. ఈరోజు ఏంటి బుల్బుల్ మొహం వెళ్ళిపోతుందని మేఘా అడుగుతుంది. దానికి బన్నీ మాట్లాడుతూ, మేడం గారు ప్రేమలో పడ్డారు, తన కోసం రోజు కవితలు కూడా వస్తున్నాయి అని ఏడిపిస్తాడు. అలా ముగ్గురు సరదాగా గడిపి ఇంటికి వెళ్తారు. ఇంటి దగ్గర బుల్బుల్ వాళ్ళ నాన్న తన పాత స్నేహితులతో కలిసి పాట కచేరీ పెడతాడు. నేను చాలా సంవత్సరాల నుంచి పాటలు పాడుతూ మన జిల్లాలోనే అన్ని బహుమతులు గెలుచుకున్నాను, నాలాగే నా కూతురు బుల్బుల్ కూడా చాలా బహుమతులు గెలుచుకుంటుంది, తనను సింగర్ చేస్తానని తన ఫ్రెండ్స్తో అంటుంటాడు. తర్వాత లోపల ఉన్న బుల్బుల్ని బయటికి పిలిచి పాట పాడమని అంటాడు. బుల్బుల్ కూడా చాలా మంచిగా పాడుతుంది. నిజానికి బుల్బుల్ వాయిస్ చాలా స్వీట్గా ఉంటుంది. అందరూ తనని పాడమని అడుగుతుంటారు, కానీ అందరి ముందు పాడటానికి చాలా సిగ్గుగా ఫీల్ అవుతుంది బుల్బుల్. దీని తర్వాత బుల్బుల్ ఇంకా బన్నీ మేఘా వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఆ రోజు స్కూల్లో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. ఆ ఫంక్షన్ కోసం మేఘా ఇంటి దగ్గర కలుసుకుంటుంది. పువ్వులు, బట్టలు రెడీ చేసుకుంటారు. స్కూల్కి వెళ్ళాక ఆడవాళ్ళు, మగవాళ్ళు వేరువేరుగా గెటప్లు మవేసుకుంటారు. బన్నీ ఫ్రెండ్స్ అంతా వాడిని ఏడిపిస్తూ, నువ్వు కూడా అమ్మాయి గెటప్ వేసుకోరా అని ఆట పట్టిస్తుంటారు. దాంతో బుల్బుల్కి చాలా కోపం వచ్చి వాళ్ళందరినీ తిడుతూ ఫంక్షన్లో పెద్ద గొడవ చేస్తుంది. మొత్తానికి టీచర్స్ అంతా వచ్చి ఆ గొడవని సాల్వ్ చేస్తారు.
నెక్స్ట్ సీన్ లో బుల్బుల్ తన లవన్ని కలుసుకోవడానికి బయటకు వెళ్తుంది. వాళ్ళిద్దరూ ఒక చెట్టు మీదకి ఎక్కి కూర్చుంటారు. అప్పుడు బుల్బుల్ ఈ ప్రపంచాన్ని మర్చిపోయి ఆ ప్రకృతి చేసిన చిన్న చిన్న సౌండ్స్ ని, గాలివిస్తున్న శబ్దాన్ని, మంచి మ్యూజిక్ ని ఫీల్ అవుతూ ఉంటుంది. అలా వాళ్ళిద్దరూ గట్టిగా పట్టుకుంటారు. మాట్లాడుకుంటుంటేనే వాళ్ళ మధ్య మొదటి ముద్దు జరిగిపోతుంది. ఒకరినొకరు లైఫ్ లాంగ్ తోడుగా ఉండాలని ప్రామిస్ కూడా చేసుకుంటారు. నేరుగా ఈ మూవీలో ఫ్రెండ్షిప్తో పాటు ప్రకృతిని కూడా చాలా అందంగా చూపించారు. ఈ ముగ్గురు ఫ్రెండ్స్ వర్షంలో తడుస్తూ పలుమార్లు వేసే డ్యాన్సుల్లో చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఫుల్గా వర్షం పట్టడం వల్ల ఊర్లో చేపలు వస్తాయి. అందరూ కలిసి వాటిని పట్టుకుంటూ ఉంటారు. కానీ బన్నీ ఒక పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటాడు. అది చూసిన బుల్బుల్ ఇంకా మేఘా ఎందుకు ఏడుస్తున్నావని అడుగుతారు. దేవుడు ఇలా పుట్టించడం నా తప్పు కాదు, ఎందుకు అంత తనను హేళన చేస్తున్నాదని బాధపడతాడు. తన ఫ్రెండ్స్ మాత్రం బన్నీని ఓదార్చుతూ నీకు మేము ఉన్నాం అని నమ్మకం ఇస్తారు. నెక్స్ట్ డే బుల్బుల్ ఫాదర్ బుల్బుల్ని ఒక డ్రామా కంపెనీకి తీసుకెళ్తాడు. అక్కడ తన గురువు బుల్బుల్ని పరిచయం చేసి తనని నాలాగా మంచి సింగర్ చేయాలని అనుకుంటున్నానని, మీ గ్రూప్లో జాయిన్ చేసుకోమని బుల్బుల్ వాళ్ళ నాన్న అడుగుతాడు. అప్పుడు తన గురువు గారు బుల్బుల్ని ఒక పాట పాడమంటారు. తను పాడిన పాట కూడా చాలా బాగుంటుంది, కానీ తనకి ప్రాక్టీస్ కావాలని, ఇంకా ప్రాక్టీస్ చేసిన తర్వాత తీసుకురమ్మని అంటాడు. అప్పటి నుంచి బుల్బుల్ రోజు వాళ్ళ నాన్న దగ్గర పాట నేర్చుకుంటూ ఉంటుంది. మరొక మేఘ వాళ్ళ అమ్మ పెట్టిన టిఫిన్ హోటల్లో సహాయం చేస్తూ ఉంటుంది. ఖాళీ టైంలో బుల్బుల్ ఇంకా బన్నీ కూడా అదే హోటల్కి వెళ్ళి సహాయం చేస్తూ ఉంటారు. ఇక్కడ హ్యాపీగా సాగిపోతున్న జీవితాలు తర్వాత జరగబోతున్న సంఘటనలతో అనుకోని మలుపులు తిరుగుతాయి. బుల్బుల్ ఇంకా సుమన్ మాట్లాడటానికి నది పక్కన కలుసుకుంటారు. అక్కడ సుమన్ బుల్బుల్ కోసం రాసిన కవితల పుస్తకాలు తనకి ఇస్తాడు. బుల్బుల్ కవితలు చదువుతుంది. నేను సింగర్ అయితే వీటిని పాటల రూపంలో మారుస్తా అంటుంది. అలా చాలాసేపు ఒంటరిగా గడిపాక వీళ్ళకు ఒక ఐడియా వస్తుంది. అదేంటంటే రేపు స్కూల్ బంక్ కొట్టి మన ఫ్రెండ్స్ అందరూ బయటకు వెళ్దాం అని ప్లాన్ వేసుకుంటారు. అనుకున్నట్టుగానే ఆ తర్వాత రోజు స్కూల్ బంక్ కొట్టి మంచిగా రెడీ అయ్యి ఫోటో దిగడానికి వెళ్తారు. ఇక్కడ రెండు ప్రేమ జంటలు ఉన్నాయి, ఒకటి బుల్బుల్ ఇంకా సుమన్, రెండోది మేఘా అండ్ వరుణ్. వీళ్ళిద్దరు కామన్ ఫ్రెండ్గా బన్నీ ఉన్నాడు. అందరూ కలిసి జంటలు జంటలుగా ఫోటోలు దిగుతారు. బ్రదర్, మా ఈ ప్రేమ జంటలు మా ఫోటోలు తాజ్మహల్ పక్కన పెట్టి ఎడిట్ చేయమంటాడు. నెక్స్ట్ సీన్లో ఫ్రీగా మాట్లాడటానికి ఎవరూ లేని ప్లేస్ చూసి నది పక్కన ఉన్న పొదల్లోకి వెళ్తారు. వాళ్ళు వచ్చే వరకు బన్నీ కాపలాగా ఉంటాడు. బన్నీ ఒంటరిగా ఆడుకుంటూ చెట్టుపై లవ్ సింబల్ చెక్కుతూ ఉంటాడు. అదే టైంలో అక్కడికి కొంతమంది గుంపుగా వస్తారు. స్కూల్ డ్రెస్లో ఉన్న బన్నీని చూసి ఇక్కడ నువ్వు ఒంటరిగా ఏం చేస్తున్నావురా, ఇంటికి పో అని అంటారు. బన్నీ భయంతో లోపల ఉన్న వాళ్ళకి సిగ్నల్ ఇవ్వకుండా అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాడు. అప్పుడు చెట్లలో కూర్చొని నదిని చూస్తున్న రెండు ప్రేమ జంటల్ని అక్కడికి వచ్చిన కుర్రాళ్ళు పట్టుకుంటారు. వాళ్ళని బయటికి లాక్కొచ్చి మీది ఏ ఊరు, స్కూల్కి వెళ్లకుండా తుప్పల్లో ఏం చేస్తున్నదని కథలతో కొడతారు. ఇంతలో ఇంకొకడు తుప్పల్లో ముద్దులు పెట్టుకుంటున్నారు, మీ వల్ల మన సంస్కృతి నాశనం అయిపోతుందని చాలా దారుణంగా మాట్లాడతాడు. వారు వదిలేయమని ప్రతిమలైనా వినకుండా కథలతో మోకాల మీద కొడతారు. అమ్మాయిలైతే జుట్టు పీకుతూ వీడియోలు తీస్తూ సైకోలా ప్రవర్తిస్తారు. పాపం వీళ్ళు తిరగబడదామంటే చిన్న వయసు, కొట్టలేదు. పోనీ గట్టిగా మాట్లాడదామంటే అమ్మాయిలను ఏమైనా చేస్తారేమని భయం. దాంతో ఏమీ చేయలేక వాళ్ళ చేతిలో ఫుల్గా దెబ్బలు తింటారు. చివరికి ఈ విషయం ఆన్లైన్లో పెట్టడం వల్ల అందరికీ తెలిసిపోతుంది. ఇంటికి వెళ్ళగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ వీళ్ళని బాగా తిడతారు. మీకు ఫ్రీడమ్ ఇచ్చి మేము చాలా పెద్ద తప్పు చేశామని పేరెంట్స్ కూడా బాధపడతారు. ఇలాంటి ఒక సంఘటన జరిగితే కొన్ని న్యూస్ ఛానల్స్కి ఒక పెద్ద పండగే. అక్కడ ఏం జరుగుతుందో వీళ్ళకి తెలియదు, కానీ వందల కథలు క్రియేట్ చేసి జనాల్లోకి వదిలేస్తారు. పేరెంట్స్ కూడా ఈ విషయం మర్చిపోదామన్నా కానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు ఈ ఛానల్స్లో వారు అస్సలు మర్చిపోనివ్వరు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడటానికి ఏదో ఒక స్టోరీ కావాలి. వాళ్ళ ఇంట్లో కూడా ఇలాంటి సంఘటన జరిగితే వాళ్ళకి తెలుస్తుంది. ఇక నెక్స్ట్ సీన్లో స్కూల్ టీచర్స్ అంతా ఈ విషయం మీద చాలా సీరియస్ అవుతారు. స్కూల్ డ్రెస్లో ఉండి మీరు ఈ పని చేయడం వల్ల స్కూల్కి చెడ్డ పేరు వచ్చిందని తేడతారు. కానీ అందరూ టీచర్స్ బుల్బుల్ని ఏడిపించిన ఇంగ్లీష్ టీచర్లా ఉండరు కదా. చాలామంది టీచర్స్ స్టూడెంట్స్ మంచి కోరే వాళ్ళే ఉంటారు. అందుకే వీళ్ళ నలుగురిని హెచ్చరించి మళ్ళీ ఇలాంటి తప్పు చేయకుండా మందలిస్తారు. ఈ సీన్ తర్వాత ఇంట్లో పరిస్థితులు మొత్తం మారిపోతాయి. పేరెంట్స్ పిల్లల్ని బయటికి పంపించడానికి ఒప్పుకోదు. బన్నీ మాత్రం బుల్బుల్ ఇంకా మేఘాని కలుసుకుంటూ ఉంటుంది. బుల్బుల్ బన్నీ మీద కోపంతో నీ మొహం నాకు చూపించుకో, వెళ్ళిపో అంటుంది. ఎందుకంటే ఆ రోజు కాపలాగా ఉన్న బన్నీ భయపడి సిగ్నల్ ఇవ్వలేదు. ఒకవేళ సిగ్నల్ ఇచ్చుంటే ఇదంతా జరిగేది కాదు. మరోపక్క మేఘా ఇంట్లో పరిస్థితి దారుణంగా ఉంటుంది. మేఘాకి ఫాదర్ లేడు. తన మదర్ ఈ సమాజంలో ఒంటరిగా పోరాడుతూ మేఘాని పెంచుతుంది. ఈ సంఘటనతో చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా ఎన్ని మాటలు అంటారో అని ఇంట్లో తల్లి కూతుర్లు ఇద్దరు ఏడుస్తూ ఉంటారు. ఆ తర్వాత రోజు ఉదయం మేఘా తన తల్లి బాధ చూడలేక అండ్ అందరూ అనే మాటలు భరించలేక చెరువులో దుక్కి ఆత్మహత్య చేసుకుంటుంది. బుల్బుల్ బన్నీ కలిసి తన ఫ్రెండ్ని చివరిసారిగా చూసుకుని గుక్క పట్టుకుని ఏడుస్తారు. ఇది జరిగిన కొన్ని రోజులకి ఫ్రెండ్స్ అందరూ కలిసి దిగిన ఫొటోస్ వస్తాయి. బుల్బుల్ ఇంకా బన్నీ ఆ ఫొటోస్ చూసి ఏడుస్తూ ఉంటారు. మేఘా వరుణ్ కలిసి దిగిన ఫోటోను తాజ్మహల్ పక్కన చాలా అందంగా వస్తుంది. అప్పుడు బుల్బుల్ ఆ ఫోటో తీసుకుని మేఘా మదర్కి ఇస్తుంది. దాన్ని చూసి మేఘా మదర్ చాలా బాధపడుతుంది. నిజానికి మేఘా బ్రతుకుంటే వాళ్ళిద్దరూ కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకునే వాళ్ళేమో. ఎవరికి తెలుసు, కొంతమంది వల్ల జీవితాలు ఇలా అయిపోయాయి. ఇక బుల్బుల్ కూడా సుమన్ని ఇంకా కలవలేనని బన్నీకి చెప్పి కబురు పంపిస్తుంది. బుల్బుల్ సుమన్ల లవ్ స్టోరీ కూడా మధ్యలోనే ఆగిపోతుంది.
ఆ తర్వాత వచ్చి బుల్బుల్ మేఘామదర్కి తోడుగా ఉంటూ హోటల్ పనుల్లో సహాయం చేస్తూ ఉండేది. కూతుర్ని పోగొట్టుకున్న తల్లి మామూలు మనిషి అవటానికి బుల్బుల్ ఎంతో ట్రై చేస్తుంది. ఒకరితో ఫ్రెండ్షిప్ చేసామంటే ఫ్రెండ్ ఫ్యామిలీ కూడా మన ఫ్యామిలీ అయినట్టే. ఈ మాటని లాస్ట్ సీన్ ద్వారా చాలా బాగా చూపించారు. చివరికి మేఘా మదర్ బుల్బుల్తో ఇలా అంటుంది, బుల్బుల్ ప్రజలు ఏదో అనుకుంటున్నారని బాధపడుకు, నువ్వు నీకు నచ్చినట్టు నీకోసం బ్రతుకు, నీ మనసుకు నచ్చింది చేయి, పక్కన వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, ఇది నీ లైఫ్. ఈ గోల్డెన్ వర్డ్స్తో ఈ మూవీ ఎండ్ అవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.